మార్నింగ్ చిల్డ్రన్ ప్రైజ్ ది లార్డ్ దేవుడు మనలను ఈ జూన్ మాసంలో మరి లాస్ట్ వీక్లో తీసుకొని వచ్చిన దేవుడు వందనాలు మరి 6 మంత్స్ కూడా దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడిండు ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్లో కాపాడిండు మనల్ని సెకండ్ వేవ్ కూడా మరి అయిపోవడానికి వస్తున్నది థర్డ్ వేవ్ వస్తుందంట మరి ఇవన్నీ విషయాలలో దేవుడు మనకు చేస్తున్న సహాయం బట్టి దేవునికి ఎంతో వందనాలు మరి థర్డ్ వేవ్లో మరి పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండండి అన్ని మరి ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉందాము లెసన్లోకి వెళ్ళక ముందు ప్రేయర్ చేసుకుందాము ప్రేమలు మా కొడుకు తండ్రి మా గొప్ప దేవానికి ఉన్నాను మీరు మా కొడుకు తండ్రి ఆయన కలవరిశిలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన దినం బట్టి మీకు ఉన్నాను తండ్రి మరి యొక్క దినం తండ్రి మరి సండే స్కూల్ పిల్లలుగా మీ యొక్క వాక్యం ధ్యానిస్తుంటుండగా మీరే తండ్రి మా మధ్యలో ఉండి మాకు సహాయం దయచేయండి మీ యొక్క వాక్యం నేర్చుకొని నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయమని ఏసై పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నంబర్స్ చాప్టర్ 27 అయితే చాప్టర్ 25లో మరి సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఇస్రాయేలీలు షిట్టిమ్ అనే ప్లేస్లో వాళ్ళు అక్కడ క్యాంప్ అయినారన్నమాట. అక్కడ వాళ్ళు వాళ్ళ గుడారాలు వేసుకొని ఉన్నారు. అయితే అది మోయాబు దేశానికి ప్రక్కకు అన్నమాట. సో ఇంకా ఇస్రాయేలీలు మోయాబులను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. సో అప్పుడు దేవుని యొక్క కోపము తిరిగి మరి ఇస్రాయేల్ మీదకి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇస్రాయేల్ వాళ్ళు మోయాబీలను పెళ్లి చేసుకుంటున్నారు అంటే మోయాబీలు ఏ దేవుని అయితే మొక్కుతారో వీళ్ళు కూడా ఆ దేవుణ్ణే బయల్ దేవుణ్ణి మొక్కుతూ ఉన్నారన్నమాట ఇస్రాయేళ్ళు కొంతమంది. సో దేవునికి చాలా కోపం వచ్చేసింది అన్నమాట. అప్పుడు ఇస్రాయేల్ లోపల ఎవరెవరైతే మరి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళను దేవుని ముందర హ్యాంగ్ చేయమని చెప్తారన్నమాట. హ్యాంగ్ చేస్తే అప్పుడు దేవుని కోపము తగ్గిపోయిందంట. అయితే ఎవరెవరైతే ఆ యొక్క బయల్ దేవుని మరి మృక్కినరో వాళ్ళందరినీ కూడా చంపేయాల అని చెప్పి మోషే చెప్తాడనమాట. అయితే ఈ యొక్క ఇంత భయంకరమైన బ్లడ్ షెడ్ ఈ 24,000 పీపుల్ చనిపోయినారన్నమాట. అప్పుడు ఆ యొక్క వాళ్ళ మధ్యలో వచ్చిన ఆ యొక్క ప్లేగ్ ఆ తెగులు ఆగిపోయిందనమాట. ఆ యొక్క 25th చాప్టర్లో మనం అది చూడగలుగుతాము. 26th చాప్టర్లో ప్రభువు మోషేతో మళ్ళీ చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే మరి 20 ఇయర్స్ నుండి పైన ఉండే పురుషులు అంటే ఆల్ మెన్ వాళ్ళ లెక్క తీసుకోండి ఇస్రాయేల్ పిల్లలలో మరి 20 ఇయర్స్ నుండి పైకి ఉండే వారందరి లెక్క ఎవరెవరైతే హూ క్యాన్ గో ఫర్ ఎ వార్ మరి యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం గల మరి వారందరి పురుషుల యొక్క నంబర్ తీసుకోండి అని మోషేకి చెప్తాడు దేవుడు. ఇది సెన్సస్ అనమాట. దీన్ని సెన్సస్ అంటారు అంటే జనాభా లెక్క. సో ఇది సెకండ్ టైం అనమాట చేయడం. ఫస్ట్ సంఖ్యాకాండం 1-2 అధ్యాయాలలో ఫస్ట్ టైం సెన్సస్ తీసుకుంటారు. అప్పుడు కూడా 6 లాక్స్ కంటే ఎక్కువనే ఉండే. అయితే ఇప్పుడు సెకండ్ సెన్సస్ తీసుకుంటుంటారు అన్నమాట. అయితే ఆ యొక్క ఓల్డ్ జనరేషన్ అంతా కూడా మరి ఆ యొక్క అరణ్యంలో చనిపోయినారన్నమాట. అరణ్యంలో అంతమంది చనిపోయినారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ న్యూ జనరేషన్ నంబర్ చేస్తే అన్ని ఈచ్ ట్రైబ్ నుండి నంబర్ చేస్తే 6,01,730 మెన్ అంట. 600,730 పురుషులే కేవలం న్యూ జనరేషన్ లోపల. మరి అన్ని ట్రైబ్స్ నుండి అంటే 12 గోత్రముల నుండి మరి ఈచ్ ట్రైబ్ నుండి మరి తీసుకోమని చెప్తారన్నమాట. ఎందుకంటే ప్రతి గోత్రంలో వాళ్లకు మరి ఈ యొక్క ల్యాండ్ ఆఫ్ కేనాన్ ఎక్కడికైతే మీరు ఈ కనాను దేశాన్ని మరి స్వాధీనపరచుకోవడానికి వెళ్తుండ్రు కదా ఆ యొక్క కనాను దేశంలోకి మీరు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి మరి వారి ఇన్హెరిటెన్స్ కావాలా వారికి స్వాస్థ్యం కావాలి కదా వాళ్ళకు ల్యాండ్ కావాలా కాబట్టి ప్రతి స్వాస్థ్యంలో ప్రతి ట్రైబ్ లోపల ఉండే వారికి ప్రతి ఫ్యామిలీకి మరి వాళ్ళ ల్యాండ్ రావడానికి మరి దేవుడి యొక్క సెన్సస్ పెట్టిండి అన్నమాట. సో మళ్ళీ ఒకసారి మనం ట్రైబ్స్ ఈ 12 ట్రైబ్స్ ఎవరెవరిలో మరి ఈ యొక్క స్వాస్థ్యము మరి డివైడ్ చేయబడ్డదో చూద్దాము. మరి ఫస్ట్ రూబెన్, తర్వాత సిమియన్, గాడ్, జూడా, ఇషాకర్, జెబులున్, ఇఫ్రాయిం, మనాసే, బెంజమిన్, డాన్, ఆషేర్, నఫ్తాలి. ఓకే, 12 ట్రైబ్స్ అన్నమాట. ఈ 12 ట్రైబ్స్కు మరి
ఈ యొక్క ల్యాండ్ మీరు డివైడ్ చేయాలని చెప్పిండు. అయితే ఒక విషయం జరిగింది ఇక్కడ, ఇంట్రెస్టింగ్ థింగ్. 27th చాప్టర్ నంబర్స్ సంఖ్యాకాండం 27th అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ మనాసే గోత్రంలో జెలోపెహద్ అనే వ్యక్తి కనిపిస్తారు అన్నమాట, మనాసే గోత్రంలో. సో ఆయనకు కుమారులు లేరంట, కుమారులు. ఇప్పుడు మరి అక్కడ సెన్సెస్ ఎవరు తీసుకున్నారు? ఆల్ మెన్ అన్నమాట, 20 ఇయర్స్ అప్వర్డ్ మెన్ తీసుకున్నారు. అయితే ఈ జెలోపెహద్ ఆయనకు ఓన్లీ డాటర్సే ఉన్నారంట, 5 డాటర్స్. సో ఆయన ఎవరంటే మనసే గోత్రం అంటే దాని అర్థం ఏంటిది, జోసెఫ్ కొడుకు కదా. సో గ్రేట్ 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 గ్రాండ్ సన్ ఆఫ్ జోసెఫ్ అనమాట ఎవరు, జెలోపెహద్. సో ఆయన చనిపోయిండు, ఆయనకు కుమారులు లేరు, కొడుకులు లేరు అనమాట, కేవలము బిడ్డలే ఉన్నారు. సో ఈ బిడ్డలు చూసినారు అనమాట, ఈ 5 డాటర్స్, ఈ కుమార్తెలు వీళ్ళు చూసినారు, అరే అందరికీ ల్యాండ్ ఇన్హెరిటెన్స్ వస్తుంది, మరి మాకెట్లా, మేము గర్ల్స్ అనేసి మేము వదిలేస్తారు అని మమ్మల్ని, వెరీ బ్యాడ్, ఇది ఇట్లా చేయకూడదు, వాళ్ళకి అస్సలు ఇష్టం కాలేదు. అయితే వాళ్ళు ఏం చేసినారంటే, ఫస్ట్ మోజస్ని చూద్దాం, ఇప్పుడు మోజస్ దగ్గరికి వెళ్దాము, వెళ్ళి మోషేతో మనం మాట్లాడదాం ఈ యొక్క విషయం. సో మోజస్ దగ్గర వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వెళ్ళి ఆయనకు, ఎందుకంటే చాలా బిజీ పర్సన్ కదా, ప్లస్ ఆయన చాలా పెద్దవాడైపోయాడు ఇప్పుడు ఇంకా. సో వాళ్ళు ఇంకా అపాయింట్మెంట్ తీసుకొని ఎక్కడ వెళ్ళాలా మాట్లాడాలంటే, టాబర్నాకిల్, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తారన్నమాట. సో బ్రేవ్ 5 గర్ల్స్ అనమాట, వెరీ బోల్డ్ గర్ల్స్ వీళ్ళు. ఓకే, వాళ్ళు మరి అందరు ఇస్రాయిల్ అందరూ అక్కడ కూడుకొని ఉన్నారు, అంతమంది సమాజం మధ్యలో నుండి ఈ 5 గర్ల్స్ టాబర్నాకిల్ దగ్గరికి వెళ్తారు, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ఎప్పుడు కూడా గర్ల్స్ అంతవరకు కూడా ఎప్పుడు ఇట్లా ఇంత డేరింగ్ థింగ్ చేయలేదన్నమాట ఇస్రాయిల్ లోపల. సో ఈ గర్ల్స్ ఇంకా వాళ్ళు వెళ్ళి వాళ్ళు మోషేతో మాట్లాడతారన్నమాట. సో 5 గర్ల్స్ అట్ ఎ టైం మాట్లాడారు వాళ్ళు, ఒకటేసారి మాట్లాడారు, చాలా సెన్సిబుల్ వాళ్ళు. ఒకరే మాట్లాడతారు, ఎందుకంటే అందరు మాట్లాడితే ఎప్పుడే కానీ పిల్లలు, అది కూడా అది మీరు గమనించాలా, మరి అందరు ఒకటేసారి మాట్లాడకూడదు, ఒక విషయం మాట్లాడాలంటే ఒకరే మాట్లాడాల. సో ఒకవేళ ప్రాబబ్లీ ఫస్ట్ చైల్డ్ మాట్లాడిందేమో ఒకవేళ, ఓకే, ఆ యొక్క మొదటి కుమార్తె మహాలా ఆమె పేరు. సో ఆమె మాట్లాడిందనమాట, ఒకవేళ ఉండొచ్చు ఆ విధంగా మహాలా మాట్లాడింటుంది. ఆమె ఏం చెప్పిందంటే, మరి మా ఫాదర్ మరి అరణ్యం లోపల చనిపోయిండు, కోరా కంపెనీ లోపల లేకుండే, అంటే కోరాతో పాటు కొంతమంది ఉండే కదా, వాళ్ళు తిరుగుబాటు చేసిండ్రు, మా ఫాదర్ తిరుగుబాటు చేయలే, కానీ ఆయన సొంత పాపంలోనే ఆయన చనిపోయిండు, మరి ఎందుకు మా యొక్క తండ్రి పేరు తీసివేయబడాలా, ఇప్పుడు మేము కుమార్తెలమని మీరు మాకు ఏ ఇన్హెరిటెన్స్ ఇవ్వకుంటే మా తండ్రి పేరు అంతవరకే ఎండ్ అయిపోతుంది కదా అని చెప్పి మరి వాళ్ళు అడుగుతారన్నమాట. మాకు కూడా మా తండ్రి బ్రదరన్ అంటే బ్రదర్స్ ఉంటారు కదా, మా ఫాదర్కు బ్రదర్స్, వాళ్ళకు మీరు ఎట్లా స్వాస్థ్యం ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వండి అని చెప్తారు వాళ్ళు. సో మోషే చాలా పేషెంట్గా వింటాడు వీళ్ళ ప్రాబ్లం ఏంటిదో, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏందో వింటారన్నమాట, విని అరే అవును కరెక్టే కదా పాపము, మరి వీళ్ళ యొక్క రిక్వెస్ట్ న్యాయమైన రిక్వెస్టే వీళ్ళు అడుగుతున్నారు అని, ఓకే నా అంతటి నేను ఏది కూడా చేయలేను, నేను ప్రతిదీ దేవుని దగ్గర నేను మొరపెట్టాలా. సో దేవుని దగ్గర వెళ్ళి చెప్తాడనమాట. చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, ఈ జెలోపెహద్ డాటర్స్ చెప్పిన మాట కరెక్ట్, అది మరి నువ్వు తప్పకుండా వాళ్ళకు కూడా ఒక పొజిషన్, ఒక ఇన్హెరిటెన్స్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క తండ్రి బ్రదర్స్ మధ్యలో వాళ్ళకు కూడా ఒక ఇన్హెరిటెన్స్ ఇవ్వాలని మరి దేవుడు మోషేకి చెప్తాడనమాట. సో అది ఇస్రాయిల్ లోపల ఒక రూల్ అయిపోయింది, ఒక లా అయిపోయింది. ఏమని, ఒక పురుషునికి ఒకవేళ సన్స్ లేకుంటే, కుమారులు లేకుంటే కుమార్తెలకు కూడా మరి ఇన్హెరిటెన్స్ ఇవ్వచ్చు, ఆ యొక్క బ్రదర్స్ మధ్యలో వాళ్ళకు కూడా ఇన్హెరిటెన్స్ ఇవ్వచ్చు అని చెప్తాడనమాట. సో ఈ 5 గర్ల్స్ దే మేడ్ హిస్టరీ, వాళ్ళు ఏదైతే రైట్ వాళ్ళ రైట్ కొరకని వాళ్ళు నిలబడి వాళ్ళు వెళ్ళి దాని కొరకని రిక్వెస్ట్ చేసుకొని మరి దేవుని దగ్గర అడుక్కొని మరి అది వాళ్ళు పొందినారన్నమాట. సో ఈ 5 గర్ల్స్ దే బికేమ్ అ బ్లెస్సింగ్ టు ఆల్ గర్ల్స్, లోకమందట్లో ఉండే గర్ల్స్ కూడా వీళ్ళు ఒక బ్లెస్సింగ్ అయిపోయినారన్నమాట, ఎందుకంటే ఇది లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట, గివెన్ బై గాడ్.
ఓకే ఆ సమయం లోపల మరి దేవుడు అవి ఆ యొక్క చట్టాన్ని ఇచ్చిండు అనమాట. మరి మన దేశంలో మరి గర్ల్స్ అంటే అంత పట్టించుకోరు కదా. మన దేశంలో గర్ల్స్ అంటే గర్ల్ పుట్టింది అంటే పీపుల్ ఆర్ సో సాడ్ కదా. అంటే అబ్బా గర్లా, మరి బాయ్ కొరకే వెయిట్ చేస్తూ ఉంటారు అందరు కూడా. బాయ్ మాకు బాయ్ పుట్టాలా, బాయ్ పుట్టాలా. ఎందుకు అని అంటే ఈ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇన్హెరిటెన్స్ అంతేకాకుండా పేరు రావాలా, మరి ఈ పేరు స్టాప్ అయిపోతుంది కదా అని చెప్పేసి. మరి మన దేశం ఇంకా ఈ విషయంలో కొంచెం బ్యాక్వర్డ్ అన్నమాట మన దేశం ఈ యొక్క విషయం. కాబట్టి అయితే మనము ఈ లెసన్ లోపల ఫిజికల్ పొజిషన్ సంగతి మనం నేర్చుకున్నాం కదా, మనకు ల్యాండ్ రావాలా అనేసి. కానీ మనం దేవుని రాజ్యం లోపల ఉన్నాం కదా. దేవుని రాజ్యం లోపల మరి బాయ్స్ అండ్ గర్ల్స్ తేడా ఉండదు. మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నాము మనం అందరం ఆత్మస్వరూపులం అని. ఓకే మనం ఆత్మీయ ఈ యొక్క మనము శరీరమే కాదు మనకు ఆత్మ కూడా ఉన్నది. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ బాయ్స్ గర్ల్స్ తేడా ఉండదు, అక్కడ అందరు కూడా మేల్గానే ఉంటుంది అన్నమాట. దేవుడు అంటే మేల్ కదా. సో ఆ విధంగా మరి పరలోకంలో అందరు కూడా ఏంజిల్స్ లెక్క ఉంటారన్నమాట, స్పిరిట్ బీయింగ్స్ మనం అందరం కూడా అక్కడ. సో మనము ఈ ల్యాండ్స్ కొరకని, ఈ పొజిషన్స్ కొరకని మనము దాని కొరకని మనము పోరాడకూడదు, దాని కొరకని కొట్లాడకూడదు. మనం ఈ లోకంలో ఉండే వీటి కొరకని నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా, నాకు కూడా కొంచెం ల్యాండ్ కావాలా, నాకు కూడా కొంచెం ఆస్తి కావాలా, ఆస్తులు వాటి కొరకని మనము పోరాడకూడదు అన్నమాట. మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యంలో మనకు ఆస్తులు కావాలా, దేవుని రాజ్యం కొరకని మనం సిద్ధపడాల. దేవుని రాజ్యంలో నాకు దేవుడు మరి నాకు పరలోకంలో ఎన్ని రివార్డ్స్ ఉన్నాయి, నాకు దేవుడు ఏమిస్తున్నాడు దేవుడు. నేను ఈ లోకంలో మనం దేవుని కొరకని ఎట్లా బ్రతికితే మనం పరలోకంలో మనము అంతగా ఆస్తి సంపాదించుకుంటాం అన్నమాట. మనం ఈ లోకంలో ఉండే ఆస్తుల కొరకని కాకుండా మరి పరలోకంలో ఉండే ఆస్తుల కొరకని మనము ఈ లోకంలో మనం ప్రయాసపడదాం. ఎంత ప్రయాసపడితే దేవుని కొరకని మనం అంతగా పరలోకంలో మరి ఆస్తి సంపాదిస్తామన్నమాట. కాబట్టి ఆ విధంగా బోల్డ్గా దేవుని దగ్గర మనము ఏ విన్నపమైనా కానీ మనం దేవుని దగ్గర తీసుకొని వెళ్ళి మనము అది ఆ విధంగా పొందడానికి మనం ఈ యొక్క లెసన్లో నేర్చుకున్నాం మనము. సో జెలోపెహద్ డాటర్స్ ఉండే బోల్డ్నెస్ మనం కూడా మరి దేవుని యొక్క కార్యాలలో మనం చేయడానికి, పనులను చేయడానికి ఆ బోల్డ్నెస్ మనం కలిగి మరి మనం దేవుని కొరకని గొప్ప కార్యములను మరి డానియల్ బుక్లో మనకు ఒక మాట కనిపిస్తుంది 11th chapter, తమ దేవుని ఎరుగువారు శక్తితో గొప్ప కార్యములు చేస్తారంట. దే దట్ నో దేర్ గాడ్ డూ ఎక్స్ప్లాయిట్స్ అనే మాట ఉంది. వాళ్ళు శక్తితో గొప్ప కార్యాలు చేస్తారు. ఓకే మేము గర్ల్స్ము కదా, మాకు చేత కాదు అని ఆ విధంగా వాళ్ళు లేకుండే కదా. కాబట్టి ఆ విధంగా కాకుండా నాకేం చేత కాదు, నాకేం రాదు అని అనకూడదు అన్నమాట, అనుకోకూడదు. దేవుని కొరకని మనము గొప్ప కార్యములను చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. He's got the whole world in his hands. 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 He's got the wind and the rain in his hands. He's got the wind and the rain in his hands. He's got the wind and the rain in his hands. He's got the whole world. He's got the little tiny babies in his hands. He's got the little tiny babies in his hands. He's got the little tiny babies in his hands. He's got the whole world in his hands. He's got the you and me, brother, in his hands. He's got the you and me, brother, in his hands. He's got the you and me, brother, in his hands. He's got the whole world in his hands. He's got the you and me, sisters, in his hands. He's got the you and me, sister, in his hands. He's got the you and me, sister, in his hands. He's got the whole world in his hands. So ee roju mana lesson lo 5 girls, bold girls kada, they made history ani manam chusukunnam ee roju. మరి వాళ్ళు
ఇస్రాయల్ యొక్క హిస్టరీలోనే వాళ్ళు ఎంతో గొప్ప చేంజ్ తీసుకొని వచ్చారు వాళ్ళు ఆ ఫైవ్ గర్ల్స్ కదా. ఆ విధంగా మనం బైబిల్లో చూస్తే అపోస్తల కాలము 17వ అధ్యాయంలో పౌలు శీలలు కూడా మరి వాళ్ళు ఈ లోకాన్ని తలక్రిందులు చేసేవారు అని వారికి పేరు ఇచ్చిండ్రు. వాళ్ళు ఆ చుట్టుప్రక్కల ఉండేవారు వారికి ఆ యొక్క పేరు వచ్చిందన్నమాట. అంటే అంతగా వాళ్ళు దేవుని కొరకని ఆ యొక్క లోకం వారి వారు వారు ఉండే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా దేవుని యొక్క వాక్యం చెప్పి ఆ విధంగా వాళ్ళు జీవించారు. మరి మనం కూడా మన యొక్క చిన్న జీవితంను మనము మనకు దేవుడు ఎంత కెపాసిటీ ఇచ్చిండో ఎంత సామర్థ్యం ఇచ్చిండో దాంట్లో మనం అదంతా వాడుకోవాలి దేవుని కొరకని వాడుకొని గొప్ప కార్యాలు చేయాలి దేవుని కొరకని. మరి మన దేశానికి ఒక మిషనరీ వచ్చిండు, బాప్టిస్ట్ మిషనరీ విలియం కేరీ అనే వ్యక్తి వచ్చిండు. మరి ఆయన ఇంగ్లీష్ దేశం నుండి వచ్చినా కానీ మన దేశంలో ఎన్నో భాషలు నేర్చుకొని బైబిల్ను ట్రాన్స్లేట్ చేసిండు. అంతేకాకుండా మన దేశంలో ఒక సోషల్ ఈవిల్ ఉండే అని అది ఏంటంటే మరి హస్బెండ్ చనిపోతే హస్బెండ్తో పాటు వైఫ్ కూడా చనిపోవాలా అని మరి ఆ యొక్క మంటలో దుంకి చనిపోవాలా అని చెప్పి అది సోషల్ ఈవిల్ ఉండే ఆ సోషల్ ఈవిల్ను అబాలిష్ చేసింది ఆయన. అంటే దానికి వ్యతిరేకించిందనమాట. ఆయన ఎంతో మరి ఇలాంటి పనులు చేయడానికి మనకు ధైర్యం రావాలి కదా. సో దేవుని కొరకు మనం ధైర్యంగా ఉండి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. మరి ఈ వీడియో మరి మనం ఈ వారం యొక్క మెమరీ వర్స్ ఫిలిప్పీ 4:13 నేర్చుకోండి. ఫిలిప్పీన్స్ 4:13 నేను సమస్తమును క్రీస్తు యేసు ద్వారా నేను సమస్తమును చేయగలను అనే మాట ఉన్నది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విత్ స్ట్రెంగ్త్ మీ అనే మాట. కాబట్టి మరి ఈ యొక్క వాక్యం నేర్చుకోండి. మరి దాని ప్రకారంగా మనము దేవుని కొరకని గొప్ప కార్యాలు చేయడం కాక. మరి వీడియో చూసిన తర్వాత దాన్ని లైక్ చేయండి, దాన్ని షేర్ చేసి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని ఆశీర్వాదాలను పొందండి.